జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కర్ణాటకకు సంబంధించిన ఒక విషయం సార్, బేసికల్లీ కర్ణాటక ప్రభుత్వము పూర్తి సెక్యులర్ వాదాన్ని ఎంచుకున్నట్టుగా కనబడుతుంది. దాని గురించి కూడా మనం మాట్లాడాలి. యాక్చువల్లీ కుంకుమ పసుపు వీటిని వాడకూడదు ఆఫీసెస్లో, వాటిని ఆల్మోస్ట్ ఐ మీన్ బ్యాన్ చేసినట్టుగానే ఆయుధ పూజ చేయకూడదు. అంటే ఏంటి కర్ణాటకలో ఈ కాంగ్రెస్కి ఉన్న సమస్య ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇంతకాలం జరిగింది, ఇప్పుడు ఎందుకు ఈ ఇట్లాంటి ఒక వింత వాదనను తీసుకుంది? ముస్లిం ఓట్ బ్యాంక్ ఒకటే ఆన్సర్. మరి దేశవ్యాప్తంగా అదే పరిస్థితులు ఉంటారా? డెఫినెట్గా చూస్తున్నారు కదా మీరు, కర్ణాటకలో తిప్పు జయంతి చేశారు మొన్న. ఏది కేరళలో 800 గుడ్లు పలగొట్టిన మనిషి, వేలాది మందిని చంపిన మనిషి, 800 బ్రాహ్మణ్ణి చంపిన మనిషి కర్ణాటకలో, అట్లాంటి మనిషిని మీరు తిప్పు జయంతి ఆర్గనైజ్ చేస్తున్నారు? మొన్న చేశారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత. అది కాకుండా ఇప్పుడు చూడండి, ఆయుధ పూజ రోజు కుంకుమ తీసుకెళ్ళకూడదు, పసుపు తీసుకెళ్ళకూడదు, ఆఫీస్లో ఆయుధ పూజ చేయకూడదు. అది ఒక ఇస్లామిక్ లేకుంటే ఒక క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ చెప్తారండి రేపు మీరు మీరు దాన్ని చేయకూడదని? అప్పుడు తెలుస్తుంది వీళ్ళ సంగతి. అది కాకుండా మిగతా కూడా ఉన్నాయి, ఇంకా వస్తున్నాయి ముందుకు. మీకు చూస్తూనే ఉండి స్పెసిఫిక్గా కర్ణాటకలో మనం చూస్తే కర్ణాటక గవర్నమెంట్ ఏమేమి చేస్తున్నారని, ఇప్పుడు క్రాకర్స్ బ్యాన్ చేయబోతున్నారంట. దీవాళీ టైంలోనే వీళ్ళ క్రాకర్స్ గుర్తొస్తుంది. క్రాకర్ వర్స్ ఎందుకు బ్యాన్ చేయాలంటే యాక్సిడెంట్లు చాలా అవుతున్నాయంట. శివకాశీలో యాక్సిడెంట్ జరిగితే ఇక్కడ క్రాకర్ బ్యాన్ చేయాలంట, అర్థం కావట్లేదు నాకు. శివకాశి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్, తమిళనాడులో ఉంది, సరే జరిగింది, ఇట్స్ వెరీ బ్యాడ్, అది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అక్కడ. కానీ దానికో బెంగళూరులో క్రాకర్ బస్ చేయడం ప్రాబ్లం ఏంటి? ఢిల్లీలాగా మీకు పొల్యూషన్ ఇష్యూ లేదు కదా. అవును, మళ్ళీ మీరు ఎందుకు మేము దాని గురించి ఆలోచిస్తున్నామంటే ఈ ట్రేడర్స్ కూడా కొంచెం ఇదైపోతారు, కేర్ఫుల్ అయిపోతారు. మేము కొనేసిన తర్వాత రేపు డెడ్ స్టాక్ అయిపోతున్నాం మాకు అని చెప్పేసి కావాలని చేస్తున్నారు. డిసిషన్ తీసుకోలేదు, ఒక రూమర్ ఫైల్ రూమర్ స్ప్రెడ్ చేశారు అంతే. దాంతోనే ఏమైతే సేల్స్ పడిపోతుంది, రేట్లు ఎక్కువైతుంది, ఇది కావాలని చేస్తున్నారు వీళ్ళు. సో ఈ కర్ణాటక గవర్నమెంట్ ఎంతంటే వీళ్ళకు ఎట్లయినా వీళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేదాకా, ఎలక్షన్ లోక్సభ ఎలక్షన్ వచ్చేదాకా ఎట్లానే ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకోవాలని చెప్పి పిఎఫ్ఐ బ్యాన్ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు పిఎఫ్ఐని బ్యాన్ చేశారు? దిగ్విజయ్ సింగ్ చెప్పారు కదా పిఎఫ్ఐ బ్యాన్, పిఎఫ్ఐ కేసెస్ అన్ని ఫేక్ కేసెస్ అంటున్నారు. ఏ లాజిక్ మీద అంటున్నారండి? కోర్టులో ఉన్న జడ్జెస్, వీళ్ళని రిమాండ్ చేసిన జడ్జెస్ ఏం వాళ్ళు, అదే ఫుల్స్ వాళ్ళు జడ్జెస్ ఎవిడెన్స్ చూసుకొని వాళ్ళు బెయిల్ డినే చేస్తున్నారు. అది యూఏపీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు కేసులు. సో ఇప్పుడు దాకా 9 సంవత్సరాలు ఒక బాంబ్ బ్లాస్ట్ జరగలేదు ఇండియా మెయిన్ ల్యాండ్లో. అది మనం మెచ్చుకోవాలి ఇక్కడ గవర్నమెంట్స్ అని, స్టేట్ అని సెంట్రల్ గవర్నమెంట్ అందరు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మన ఎన్ఐఏ అందరినీ, అండ్ అఫ్కోర్స్ రా అండ్ అజిత్ దోవల్ అందరూ మెచ్చుకోవాలి. కానీ ఇట్లాంటి ఈ అదే నేను చెప్తున్నా, మళ్ళీ బెల్జియంలో చూడండి, మన ఒక స్టాబింగ్ జరిగింది, ఇద్దరు స్వీడిష్ షూటింగ్ జరిగింది, ఇద్దరు స్వీడిష్ ఫుట్బాల్ స్టా వాళ్ళు చంపేశారు ఒక ఇస్లామిక్ గాయ్, బికాస్ ఆడేదో ఇల్లీగల్ ఇమిగ్రెంట్. మన దగ్గర ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయితే మొత్తం ఫుట్బాల్ టీమే ఉంది మన దగ్గర, రోహింగ్యా వాళ్ళది హైదరాబాద్లో. మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు? ఈ లోన్ వూల్ఫ్ అటాక్ అంటారు, అంటే ఒక్కడే ఉంటాడు వాడు, మీ చుట్టుపక్కన ఉన్నవాడు, మీ పక్కన ఇంట్లో ఉన్నవాడు, వాడు మంచిగా చదువుకుంటున్నాడు లేకుంటే ఉద్యోగం చేస్తున్నాడు, మీరు అనుకుంటారు ఇటు నార్మల్ గా అయింది, సడన్గా ఒకరోజు ఇట్లా తయారవుతాడు. ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ ఇట్? మీరు ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తున్నారు, దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు సిద్ధరామయ్య గవర్నమెంట్. అక్కడే వచ్చింది చిన్న చిన్న ఇన్సిడెంట్స్ని ఇట్లా బిల్డప్ చేసుకుంటా లాస్ట్లో ఇట్లా బికమ్ ఏ మేజర్ ఫ్లాష్ పాయింట్. చూడండి సాయి గారు, రాసిస్తాను మీకు 6 నెలల నుంచి 1 సంవత్సరం లోపల కర్ణాటక విల్ బికమ్ అనదర్ ఇస్లామిక్ హాట్ బెడ్. దీనికన్నా ముందు కూడా ఉండే, అది కోయంబత్తూరు వైపు తమిళనాడు వైపు ఎక్కువ ఉండే, ఇప్పుడు దక్షిణ కర్ణాటకలో కూడా ఎస్డిపిఐ విచ్ ఇస్ అ పొలిటికల్ ఆర్మ్ ఆఫ్ పిఎఫ్ఐ, వాళ్ళని బ్యాన్ చేయలేము ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఇంకోటి ఉంటుంది. వాళ్ళు చాలా యాక్టివ్ అయిపోయారు, ఈ పిఎఫ్ఐ మెంబర్స్ అందరూ ఎస్డిపిఐకి వచ్చేసారు అంతే. సో దాట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్. వీళ్ళకి ఆ ఓట్ బ్యాంక్ కావాలి. ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ వచ్చే లోక్సభ ఎలక్షన్లో ఎస్డిపిఐ అండ్ కాంగ్రెస్ విల్ గెట్ ఇన్ టు అన్ అలయన్స్. మీరు చూడండి కేరళలో చేస్తున్నారు, ఇక్కడ కూడా చేస్తారు, కర్ణాటకలో కూడా. సి ఒకసారి ప్రజలే డిసైడ్ చేస్తారు సార్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చట్ల గారు, చాలా విషయాలు మనం మాట్లాడాము. యాక్చువల్లీ ఈసారి మొత్తం పొలిటికల్ అంశాలతోనే పోయింది, ఇక రాబోయే రోజుల్లో కూడా ఎక్కువగా పొలిటికల్ డెవలప్మెంట్సే ఉంటాయేమో. ఈవెన్ మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, లేకపోతే మిజోరాం కావచ్చు, వాటి మీద కూడా మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. రెగ్యులర్ డెవలప్మెంట్స్ కూడా మనం మాట్లాడుతూ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.